एपी पंचायती एन्निकल्लो जनसेन हवा चाटिंदी रेंडो विड़त एन्निकल्लो जनसेन बलपरिचिन अभ्यर्थुलु विजयान्नि अंदुकुन्नारु का गुंटूरु तूर्पु गोदावरी नेल्लूरु श्रीकाकुळं जिल्लाल्लो जन सैनिकुलु पलु ग्राम पंचायतील्लो सर्पंच अभ्यर्थुलनु गेलिपिंचुकुन्नारु पार्टी अधिनेत पवन आलोचनलकु अनुगुणंगा मार्पु मोदलैंदने माटकु नांदिगा ग्राम स्थायिलो जनसेन पार्टी पुंजुकुंटुंदने दानिकि ई विजयाले साक्षालुगा निलुस्तुन्नायनि पार्टी नेतलु आनंदं व्यक्तं चेस्तारु సాధించిన సర్పంచ్ అభ్యర్థులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు తమకు ఓటు వేసి గెలిపించిన ఆయా గ్రామాల ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు డాక్టర్ దుర్గారావు, జనసేన పార్టీ పలాస నియోజకవర్గం. నిన్న 2 ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పద్రపుకోతురు మండలం శంకర జగన్నాథపురంలో జనసేన అభ్యర్థి అధికార పార్టీ అభ్యర్థి పైన గెలవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. మొట్టమొదటి బోని కొట్టాం ఈ నియోజకవర్గంలో. అధికార పార్టీ ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ, ఎన్ని బెదిరింపులకు పాల్పడినప్పటికీ ప్రజలు మా వైపు ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఇవేళ ఒక జయాన్ని మాకు ఇచ్చినందుకు టీవీ9 తరపున ప్రైమ్9 టీవీ9 తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. అలాగే అక్కడ కష్టపడిన జన సైనికులకు, స్థానిక నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. కాబట్టి ఇదే వరవడితో రాబోయే ఎన్నికల్లో అంటే ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా ఈ మండలాల్లో మేము ముందుకి దూసుకుపోతామని చాలా ఆశాభావంతో ఉన్నాం. శంకర జగన్నాథపురంతో పాటు అమరపాడు కూడా మేము గెలిచాము. అయినా మళ్ళీ రీకౌంటింగ్కి వాళ్ళు డిమాండ్ చేయడేసి మళ్ళా రీకౌంట్లో అక్రమాలు పాల్పడి దాన్ని మళ్ళీ మధ్యలో నిలుపుదల చేసి వాళ్ళు గెలిచినట్టు నిరూపించారు. కాబట్టి ఆ విషయంలో మేము ఆల్రెడీ అధికారులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ న్యాయం జరిగినప్పుడు తప్పనిసరిగా మేము హైకోర్టును ఆశ్రయిస్తామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే మా సొంత ప్రాంత పంచాయతీ బెండిలో కూడా మేము 3 వార్డులు గెలవడం జరిగింది. మహాదేవపురం బట్టిపాడులో 4 వార్డులు 3 వార్డులు కైవసం చేసుకున్నాము. అధికార పార్టీ ఇక్కడ కూడా ఎంతో మంది పోలీసులు పెట్టి మాతో పాటు ఓటర్లు కూడా భయపడే విధంగా బూతుల దగ్గరకు కూడా వెళ్లకుండా బెదిరించి దాటించి ఎన్నో పాల్పడినప్పటికి కూడా మాకు 3 వార్డులు ఇచ్చారు. అలాగే సర్పంచ్ కూడా దగ్గరలోనే మేము పోయాము. అయినప్పటికీ నైతికంగా మేము అక్కడ గెలిచామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే మందసా మండలం కొంగడాపుట్లో 2 వార్డులు గెలవడం జరిగింది. కాబట్టి ప్రతి మండలంలో కూడా మా యొక్క జయాల్ని మేము నిలుపుకున్నాము. కాబట్టి కేవలం ప్రారంభం మాత్రమే. కాబట్టి మున్ముందు ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి వాళ్ళు వాళ్ళు పెట్టే బెదిరింపులకి భయభ్రాంతులకు గురై చేసిన దానికే ప్రజలు కొంచెం ఏదో పథకాలు తీసేస్తాము, లేకపోతే మేము అమ్మఒడి మీకు వెయ్యము, మా పిల్లలకి కళాశాల చదువుకున్న వాళ్ళకి విద్యాదీవనం ఇవ్వమని ఇలాంటివి బెదిరింపడం వల్ల చాలామంది భయపడిపోయి నిరక్షరాస్యులైనటువంటి కుటుంబాలు తల్లిదండ్రులు బలవంతంగా ఇష్టం లేనప్పటికి కూడా అధికార పార్టీ వాళ్ళకి ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా మీకు ప్రజలు మాకు అఖండ మెజార్టీ ఇస్తారని ఈ సందర్భంగా మేము ఆశ తెలియజేసుకుంటున్నాం. సార్ వరలక్ష్మి, మా పేరు శంకర జగన్నాథపురం. మాకు సర్పంచింగ్ చేసినారు, అందరికీ ధన్యవాదాలు. అంత నమ్ముకొని ఉన్నారు కాబట్టి నాకు సర్పంచ్ చేసినారు. గెలుపుకి మాత్రం నా కొడుకు, నా కుర్రోడు. మీ అందరికీ నమస్కారం అండి. మాదేను ఏలమంచల మండలం అండి. మాదేను వల్లంక గ్రామం అండి. నా పేరు ఏదా ప్రమిల్ అండి. నన్ను గ్రామ ప్రెసిడెంట్గా చేసిన జనసేన నాయకులందరికీ నమస్కారం అండి. మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానని, అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నానండి. ఏనుగోనలంక గ్రామ ప్రజలందరకు, జనసేన నాయకులందరకు ధన్యవాదములు. మీ సర్పంచ్ ఏదా ప్రమీల. అందరికీ నమస్కారం. బందుల భారతి అని నేను ఉస్తుంబాద గ్రామ పంచాయతీ సర్పంచ్ జనసేన పార్టీ తరఫున ఎన్నికయ్యాను. నాకు మద్దతు ఇచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గ్రామ అభివృద్ధి కోసం నా శాయి శక్తిలా కృషి చేస్తాను. ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు, ఈ సరిపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మా టీడీపీ జనసేన కార్యకర్తలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ గ్రామ ప్రజలకి
అందరు కూడా మరోసారి అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా సపోర్ట్ చేసి నన్ను ఈ విజయానికి సహకరించినందుకు. ఈరోజు నెల్లూరు జిల్లా సంగం మండలం దూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 6-7 వార్డులకి జనసేన తరఫున పోటీకి నిలబెట్టడం జరిగింది. ఈ వార్డులో 6 వార్డు జనసేన పార్టీ కైవసం చేసుకోగా 7 వార్డు త్రుట్లో తప్పింది. జన సైనికులు ఎంతో కృషి వల్ల ఈరోజు మేము 6 వార్డు సంపాదించుకోగలిగాము. 7 వార్డు కూడా కాస్త మిస్ కావడం కొద్దిగా బాధ అనిపించిన పిల్లలు డబ్బు మందు ఈ మద్యం ఏమి పంచకుండా ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టారు. వార్డులో ప్రజలు కూడా మార్పు కోరుకోవాలని ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జనసేన పార్టీకి తరఫున ఎప్పుడూ మేము ఆయన ఆశయ కృషి సాధన కోసం మేము పనిచేస్తూ ఉంటాం. పవన్కొండ మండలం ఇండూరు పంచాయతీ తరఫు నుంచి జనసేన అభ్యర్థిగా 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేశాను. నన్ను అక్కడి మధ్య గెలిపించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఏమన్నా కార్యక్రమాలు ఏమన్నా ఉంటే వాళ్ళకి చేస్తానని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. అంతేనండి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు గ్రామాభివృద్ధికి పాటుపడతానండి, కృషి చేస్తానండి. అందరికి నమస్కారాలు. పవన్కొండ మండలం ఉండూరు గ్రామం నుంచి 2వ వార్డు జనసేన పార్టీ తరఫు నుంచి 2వ వార్డు నుంచి మెంబర్గా అఖండమైన మెజార్టీతో గెలుపొంది. 105 ఓట్లు మెజార్టీతో త్రికోణం పోటీలో నేను 105 ఓట్లు మెజార్టీతో గెలుపొంది ఉన్నాను. కాబట్టి నా వార్డు ప్రజలకు అలాగే మా ఉండూరు గ్రామం నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి మా గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలని ప్రజలకి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని చైతన్యపరచం చేయాలని రేపటి నుంచి మా ప్రజల తరఫున మా పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను నా పంచాయతీలో నేను నా పవన్ కళ్యాణ్ గారి జనసేన తరఫున పోరాటం చేస్తానని అలాగే ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా ప్రజల తరఫున నేను పోరాడతానని దైవపూర్వకంగా నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ప్రైమ్ న్యూస్ ఛానల్ వారికి నమస్కారం. నేను సామర్లకోట మండలం ఉండూరు గ్రామ పంచాయతీ 1వ వార్డు నుంచి జనసేన పార్టీ తరఫున అఖండ మెజార్టీతో నెగ్గొన్నాను. మేము మా ఉండూరు జనసేన కార్యకర్తల తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఆయన ఆశించిన విధంగా గ్రామాభివృద్ధి కోసం ప్రతి విషయంలోనే పాటుపడతామని చెప్పేసి మీ అందరి సమక్షంలో మేము చెప్తున్నాను. మా ఉండూరు గ్రామ ప్రజల సహకారాలతో జనసేన పార్టీ ఇంకా అఖండమైన మెజార్టీతో అన్ని విషయాల్లోనూ ముందుంటుందని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు కిమిడి శ్రీరామ్. రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామం. నేను జనసేన పార్టీ రాజానగరం మండల ఇన్ఛార్జిని. నేను శ్రీకృష్ణపట్నం గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసి గెలుపొందాను. అలాగే నాతో పాటు 12 వార్డు మెంబర్లకి 10 వార్డు మెంబర్లను గెలుచుకున్నాం. మరి మేము ఏదైతే ఆశించామో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతాలను నమ్ముకున్నాడో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా నేను ఈ గ్రామంలో పరిపాలన సాగిస్తూ మరి జనసేన పార్టీని బలోపేతం చేయడం కొరకు అహర్నిశలు శ్రమిస్తూ మా గ్రామంలో డ్రైనేజీలు కానీ పారిశుద్ధ్యం కానీ అలాగే మంచినీటి వ్యవస్థ కానీ చదువు విషయంలో స్కూళ్ళ విషయంలో చదువు ఇలాంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకుని నేను ముందుకి వెళ్ళాలనుకుంటున్నాను. అలాగే గ్రామంలో ఉన్న రోడ్లు సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అంతా పరిశుభ్రంగా ఉండేలాగా చూడాలనుకుంటున్నాను. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఆయన సిద్ధాంతాలను అనుసరించి పార్టీని నడిపించాలని పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా నాతో పాటు మండలంలోనూ ఇంకా 3 గ్రామాల్లో సర్పంచులు గెలవడం జరిగింది. ఒకటి తూర్పుగానిగూడెం, 2 భూపాలపట్నం,
గ్రామంలోను జనసేన విజయ పతాక ఎగరవేయడం జరిగింది। మరి అలాగా ముందు రాబోయే ఎలక్షన్ లో రాబోయే ఎంపీపీ ఎలక్షన్ లో మరి జనసేన ఇంకా బలంగా తయారు చేస్తామని మండల ఇన్‌చార్జిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా। జై జనసేన। మండలం భూపాలపట్నం గ్రామం నుండి నా పేరు గుల్లంకి లావరాజు। నేను జనసేన పార్టీ తరపు నుంచి సభ్యన అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాను। మా భూపాలపట్నం గ్రామ ప్రజలందరూ కూడా నన్ను విజయపదంలో ముందుకు తీసుకెళ్లారు। అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆయన మా భూపాలపట్నం గ్రామాన్ని ఆయన దృష్టి తీసుకెళ్లి భూపాలపట్నం గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని ఈ సమయంగా కోరుకుంటున్నాను।